అటవీ గ్రామాల ప్రజల పొడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మండలంలోని నాగారం, ఆజంనగర్, నందిగామ, పంబాపూర్, దీక్షకుండ, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, చికన్పల్లి, రాంపూర్, కమలాపూర్, ఆముదాలపల్లి గ్రామాల్లో చేపట్టిన కృతజ్ఞత సభలో భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రధాన సమస్య పోడు భూముల సమస్య ఉంది. ఈ పోడు భూముల సమస్యను మీరంతా కూడా రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో కూడా ఉగాదికి ఓట్లు వస్తున్నాయి, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, గెలిపించిన తర్వాత మీ పోడు భూములన్నీ కూడా రాహుల్ గాంధీ చెప్పాడు, ఏమని కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, దున్నుకొని పోడు భూములు కొట్టుకున్న ప్రతి రైతుకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పిస్తాం, కాసులో సర్వే జరిపి ఎన్ని ఎకరాలు దున్నుకుంటే అన్ని ఎకరాలు పేదలందరికి కూడా పట్టాలు ఇస్తాం, బాగా ఉన్నోడు కనుక పోడు భూములు పట్టాలు చేసుకుంటే వాళ్ళకి క్యాన్సల్ చేయిస్తాం. వచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో లీడర్లే పట్టాలు చేయించుకొని ఈ రోజు బాగా పెత్తనం చెలాయిస్తున్నారు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పేదలకు చెందే భూములు ఉన్నోడు తీసుకుంటే వదలం, ఈ మాటను కట్టుబడి ఉంటాం. పేదల పక్షాన నా గొంతు 5 సంవత్సరాలు నిరంతరంగా మీ సేవకుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టంలో ఉంటాడు. ఈరోజు చెప్పిన మాట ఎన్నికల ముందు ఇదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిరంతరంగా పేదల భూములు లాక్కున్న ప్రతి ఒక్కరిని వదిలిపెట్టేది లేదని మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలలో నాగారంలో ఉన్నటువంటి ప్రతి సోదరిమణి, అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నన్ను ఇక్కడ గెలిపించారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాడు, రేవంత్ రెడ్డి మన కుటుంబ సభ్యుడు, ఏది చెప్తే చేస్తాడు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం కూడా లూటీ చేసిపోయాడు కేసీఆర్, 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కానీ ఈరోజు మనం పంచుకుంటే మనిషికి 1 లక్ష 2 లక్షల అప్పు కూడా మన మీద తల మీద మోపాడు. కనుక సోదరులారా, ఏది ఏమైనా కూడా పేదల పక్షాన మనం 6 గ్యారంటీ పథకాలు ఇచ్చాం, ఏమని చెప్పినాం, ప్రతి పేదవానికి మీరు ఆరోగ్యశ్రీలో ఏ దవాఖానం పోయినా మీరు కోరుకున్న హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే కొరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అమలు చేస్తుంది 100 రోజుల్లోపలి మీ ఊరికని చెప్పాం. 100 రోజులు కాదు, మేము ప్రమాణ స్వీకారము చేసిన 7వ తారీఖు రోజున మరి ఆ రోజే 1:30 మరి బస్సులలో ఈ రాష్ట్రంలో ఎక్కడ వేనా మా ఆడబిడ్డలందరూ, మీరు కొండగట్టు వేనా, వెమ్లవాడ వేనా, యాదగిరి గుట్ట వేనా, భద్రాచలం పేనా, మీ తల్లి గారింటి పోయి హైదరాబాద్ పోయిన అవసరాల కొరకు, మళ్ళీ మీ నాగారం వచ్చేంత వరకు ఉచితంగా ప్రయాణం చేసే కొరకు బస్ పాస్ కూడా మీ ఆధార్ కార్డుతో అందిస్తున్నాం.